हाय फ्रेंड्स, वेलकम टू आशीर्वाद चैनल। मिम्मल विधा मुखामुखी कल्कने अवकाशा बटी थैंक्स चुप्तना। प्रत्येक वीडियो मी कोसम वा मन मन तलद्रुरीक మనం కూడా తల్లిదండ్రులుగా మారి చాలా కాలం అయింది. అయినప్పటికీ మన తల్లిదండ్రుల గురించి మనం ఎంత మాత్రం తెలుసుకున్నాము అనే అంశాన్ని మరొక్కసారి మరి మననం చేసుకొని ఆ విధంగా మన జీవితాలు కూడా మన తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉన్నాం అనేది ఒకసారి పునఃపరిశీలన చేసుకోవాలి. మీకు ఎక్కడో చదివిన కొన్ని లైన్స్ మీకు చెప్తాను. తన కన్నులు శాశ్వతంగా మూతపడే వరకు నిన్ను ప్రేమించేది అమ్మా. తన కన్నులలో ఎటువంటి హావభావాలను పలికించకనే నిన్ను ప్రేమించేది నాన్న. ప్రపంచానికి నిన్ను పరిచయం చేసేది అమ్మా. ప్రపంచాన్ని నీకు పరిచయం చేసేది నాన్న. నీకు జీవితాన్ని ఇచ్చేది అమ్మా. నీకు జీవించడం నేర్పేది నాన్న. నీ వ్యక్తిత్వాన్ని నిలిపేది అమ్మ. నీ బాధ్యతలు తెలిపేది నాన్న. జీవితంలో తొట్టిల్లకుండా కాపాడేది అమ్మ. జీవితంలో తొట్టిల్లినప్పుడు తిరిగి నిలబెట్టేది నాన్న. నడక నేర్పేది అమ్మ. జీవితంలో ఎలా నడవాలో నేర్పేది నాన్న. అమ్మ తన స్వీయ అనుభవాన్ని నేర్పుతుంది. మన స్వానుభవాన్ని ఎలా మలుచుకోవాలో నేర్పుతాడు నాన్న. మౌలిక సిద్ధాంతాలను ప్రతిబింబమైంది అమ్మ. వాస్తవికతకు ప్రతిబింబం నాన్న. అమ్మ ప్రేమను మనం పుట్టుకతో తెలుసుకుంటాం. నాన్న ప్రేమని మనం తండ్రయ్యాక తెలుసుకుంటాం. అమ్మ గుండె లోతుల్లో నుంచి మనల్ని ప్రేమిస్తుంది. నాన్న తన ఆలోచనల నుంచి మనల్ని ప్రేమిస్తాడు. అమ్మ ప్రేమను మనం పుట్టుకతో తెలుసుకుంటాం. నాన్న ప్రేమను మనం తండ్రి అయినప్పుడు తెలుసుకుంటాం. అమ్మ గుండె లోతుల్లో నుంచి మనల్ని ప్రేమిస్తుంది. నాన్న తన ఆలోచనల నుంచి ప్రేమిస్తాడు. ఇటువంటి కొన్ని మంచి విషయాలు మీతో రెగ్యులర్గా చర్చించాలని ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని అంటే లైవ్ వీడియోని మీకు చేయడం జరిగింది. నేను నా మనసులో కలిగిన నాలుగు అక్షరాలు నాలుగు పదాలు చదివిన వెంటనే నాకు కలిగిన ఆ ఉద్వేగం ఆ ఆనందం మీతో కూడా పంచుకోవాలి అనే ఒక ఉత్సాహాన్ని ప్రతిబింబించేదే ఈ యొక్క చిన్న వీడియో. మరి మీరు కూడా శాంతం చివరి వరకు చూడండి. ఆ విషయాలను మననం చేసుకోండి. మీరు జీవితంలో ఎంతో అనుభవం గడించిన వారైనప్పటికీ మీ అనుభవాలకి ఈ యొక్క చిన్న విషయాల్ని క్రోడీకరించి మరింత జీవితానందాన్ని పొందుతారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను.